హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సో ఇక ఇవాటి వీడియోలో ఏంటంటే మన పిల్లలందరి కోసం ఒక మంచి టేస్టీ ఐస్ క్రీమ్ని మీకు చూపించాలని వచ్చేసాను సో ఐస్ క్రీమ్ కమ్ చాకోబార కూడా అని అంటారండి సో ఈ సమ్మర్లో మనం ఇలా పిల్లలకి ఇంట్లోనే ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేసి తినిపిస్తే చాలా టేస్టీగా హెల్దీగా కూడా అనమాట నార్మల్గా బయట ఐస్ క్రీమ్స్ తినిపించడం చాలా మందికి నచ్చదు కదండి సో అలాంటి వాళ్ళు ఇలా మీరు ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసి తినిపించచ్చు అనమాట ఇది సమ్మర్లో చాలా యూజ్ అవుతుంది కదా అండి అందుకని చెప్పేసి సమ్మర్ వచ్చేసిందని నేను మా ఇంట్లోనే మా పాపకి ఇలా ఐస్ క్రీమ్ ప్రిపేర్ ప్రిపేర్ చేసి తినిపిస్తున్నాను అనమాట సో దానికోసం నేను మూడు ఓరియో బిస్కెట్ ప్యాకెట్స్ తీసుకున్నానండి టెన్ రూపీస్వి త్రీ ఓరియో బిస్కెట్ ప్యాకెట్స్ అనమాట మీరు కవర్ని అంటే బిస్కెట్ ప్యాకెట్ని మీరు ఎలా పడితే అలా ఓపెన్ చేసుకోకుండా నేను మీకు వీడియోలో చూపించే విధంగా కట్ చేసుకోవాలన్నమాట ఎందుకు అంటే ఈ కవర్తో మనకు మళ్ళీ చాలా యూజ్ ఉంటుందన్నమాట సో ఇవి బిస్కెట్స్ అన్నీ కవర్స్ ఓపెన్ చేసుకొని మిక్సీ జార్లో వేసేసుకోవాలన్నమాట ఈ బిస్కెట్స్ని ఇప్పుడు మరీ మెత్తగా లేకుండా కొంచెం పొడి పొడిగా అంటే బిస్కెట్ బిస్కెట్గా ఉండేటట్టు మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట మరి ఫైన్ పౌడర్గా కాకుండా కొంచెం బిస్కెట్లా ఉండే బిస్కెట్స్ అక్కడక్కడ తగులుతూ ఉంటే చాకోబాల్లో టేస్ట్గా ఉంటుంది కాబట్టి కొంచెం బరక బరకగా పట్టుకోవాలన్నమాట ఈ కవర్స్ మాత్రం పడేయకండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇది చాలా యూజ్ అవుతుంది అనమాట సో ఇది మనం ఇలా వీడియోలో చూపించాను కదా ఇలా బిస్కెట్స్లా మధ్య మధ్యలో బిస్కెట్స్ ఉండేలాగా మనం బరక బరకగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలన్నమాట సో సింపుల్ అండ్ టేస్టీ అండి ఇది చాలా ఈజీగా అయిపోతుంది అనమాట ఇది మనకి ఫ్రీజర్లో పెట్టడానికి మాత్రమే టైం పడుతుంది ఫైవ్ టెన్ మినిట్స్లో అయితే ప్రాసెస్ అయిపోతుంది ఇక ఫ్రీజర్లో ఏంటంటే మనం త్రీ టు ఫోర్ అవర్స్ పెట్టాలన్నమాట ఫ్రీజర్లో సో ఇంకేంటంటే ఈ పౌడర్ని మనం ఒక బౌల్లో తీసేసుకొని ఇవి మిల్క్ అండి ఇవి బాగా కాచి చల్లార్చుకోవాలన్నమాట సో అవి దీంట్లో పోసుకోవాలి బిస్కెట్స్లో ఆల్రెడీ షుగర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి బిస్కెట్స్ స్వీట్స్గానే ఉంటాయి కాబట్టి మనం దీంట్లో ఏం యాడ్ చేయడం అవసరం లేదనమాట మిల్క్ పౌడర్ కానివ్వండి షుగర్ కానివ్వండి ఎలాంటివి యాడ్ చేయడం అవసరం లేదు జస్ట్ బిస్కెట్స్ ఇంకా మిల్క్ మాత్రమే అనమాట వేడి వేడివి కాకుండా కొంచెం చల్లగా ఉండేవి మిక్స్ చేసుకోండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలండి మరీ పల్చగా లేకుండా మరీ థిక్గా లేకుండా ఇలా ఉంటే సరిపోతుంది అనమాట సో ఇప్పుడు మనం ముందుగా బిస్కెట్ ప్యాకెట్స్ని బాగా కట్ చేసుకోవాలి అడ్జి కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి బిస్కెట్ ప్యాకెట్స్ పడేద్దని చెప్పాను కదా సో దాని యూజ్ ఏంటో మీకు ఇప్పుడు ఇక్కడ తెలిసిపోతుంది అనమాట సో మనం ఈ బిస్కెట్స్ ప్యాకెట్స్లో మిక్స్ చేసుకున్న ఈ పౌడర్ ఉంటుంది కదా ఈ ఈ మిక్స్రమాన్ అనేది ఈ ప్యాకెట్స్లో వేసేయాలన్నమాట సో త్రీ బై ఫోర్ పార్ట్ వేయాలన్నమాట ఫుల్గా వేసుకోకుండా త్రీ బై ఫోర్ పార్ట్ వేసేసుకొని ఇలా మొత్తం ఫిల్ చేసుకోవాలన్నమాట నేను స్పూన్స్తో వేస్తుంటే కింద పోతుంది కదా అని చెప్పేసి ఇది నాది కోకోనట్ ఓపెనర్ అనమాట సో దా దాంతో యూస్ చేసి అనమాట మొత్తం కింద పోతుంది కదా అని చెప్పేసి ఇలా కోకోనట్ ఓపెనర్ తోటి అనమాట సో కింద పోలేదు స్పూన్తో వేయడం అంటే కొంచెం కష్టం అనిపించి ఇలా యూస్ చేశాను అనమాట సో ఇప్పుడు ఇవన్నీ ఫిల్ చేసుకొని త్రీ టు ఫోర్ అవర్స్ మనం ఫ్రీజర్లో పెట్టేయాలండి ఎక్కువ అయితే వదిలేండి వీటికి మనము స్టిక్స్ ఉంటాయి కదా ఐస్ స్టిక్స్ ఐస్ క్రీమ్కి ఉంటాయి కదా స్టిక్స్ ఆ స్టిక్స్ అనేవి పెట్టేసుకున్న తర్వాత త్రీ టు ఫోర్ అవర్స్ మనం ఫ్రిజ్లో పెట్టుకున్నాము అంటే మనకు ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీ ఐస్ క్రీమ్స్ అయితే రెడీ అయిపోయినాటి అసలు మా పాప అయితే ఇది ఎంత హ్యాపీగా తినిందంటే చాలా టేస్ట్గా ఉనిందండి నేను కూడా తిన్నాను మా పాపతో పాటు చాలా అంటే చాలా టేస్ట్గా స్వీట్గా ఉనిందనమాట సో త్రీ టు ఫోర్ అవర్స్ ఫ్రిజ్లో పెట్టేసిన తర్వాత బయటకి తీసామన్నమాట ఈ కవర్స్ మనం సిజర్తో కట్ చేసుకుంటూ ఈజీగానే వచ్చేస్తుందండి కష్టమైతే ఏముండదు ఈజీగానే అనమాట సో కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా తీసుకుంటే మెల్ట్ అవ్వకుండా ఉంటుందన్నమాట దాని తర్వాత ఏంటంటే ఇఫ్ ఇన్ కేస్ మీ దగ్గర చాక్లెట్ సిరప్ ఉంటే కొంచెం జస్ట్ అలా డెకరేషన్ గురించి అదే టేస్ట్ గురించి మీరు పైన అలా కొంచెం వేసేసుకొని తిన్నారు అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇఫ్ ఇన్ కేస్ లేదు అంటే కూడా స్కిప్ చేయొచ్చు లేకపోతే డైరీ మిల్క్ చాక్లెట్స్ ఉంటాయి కదా అవి మెల్ట్ చేసి కూడా వేసుకోవచ్చు అనమాట సో నా దగ్గర చాక్లెట్ సిరప్ ఉంది కాబట్టి నేను దాని మీద జస్ట్ అలా వేశాను అనమాట ఇంతేనండి చాలా సింపుల్గా ఓరియో బిస్కెట్ బిస్కెట్స్ తోటి ఐస్ క్రీమ్ చాకోబార్ రెడీ అయిపోయింది ఎమ్మీ ఎమ్మీగా చాలా టేస్ట్గా ఉనిందండి డెఫినెట్గా మీ పిల్లలకి ఈ సమ్మర్లో ఇంట్లోనే ప్రిపేర్ చేసి ఇంట్లోనే తినిపించండి బయట ఐస్ క్రీమ్స్ కంటే ఇవి చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయండి సో ఇది వాళ్ళ వీడియో నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ అండి